టెట్కి ఎలా ప్రిపేర్ కావాలి ఏ ఎవరైనా సరే అది పేపర్ వన్నా పేపర్ టూనా కాదు ప్రిపరేషన్ అనేది ప్రిపరేషన్ ఒక అర్హత పరీక్ష మరియు పోటీ పరీక్ష అనేటువంటి ఈ టెట్కి ఏ పేపర్ అయినా సరే అది పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా మన కంటెంట్ కానీ చదివేటువంటి సిలబస్ కానీ వేరే ఉండొచ్చేమో కానీ ఆ విధానం మాత్రం ఒకటే ఉంటుంది ఇంచుమించుగా కాబట్టి ఇప్పుడు నేను జనరలైజ్ చేస్తూ నేను మాట్లాడాలనుకుంటున్నాను మరి టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఏం పుస్తకాలు చదవాలి టెట్లో టెట్ సిలబస్లో పేర్కొన్నటువంటి అంశాలను ప్రామాణికంగా రాయబడినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ప్రామాణికత మరి ప్రామాణిక పుస్తకాలు ఏమైనా వేటనంటా మనం ప్రామాణిక పుస్తకాలు అంటే ఏంటివి సాధారణంగా ప్రభుత్వం ముద్రించేటువంటి ఎస్సీఆర్టి బుక్స్ కానీ లేదా ప్రభుత్వ సంస్థలు ముద్రించేటువంటి తెలుగు అకాడమీ లాంటి బుక్స్ కానీ సంబంధిత సబ్జెక్టులో నిష్ణాతుల చేత రాయబడి చాలా ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకాలు కానీ వీటన్నిటిని కూడా మనం ప్రామాణిక పుస్తకాలు అంటాం సో ఆ విధమైనటువంటి పుస్తకాలు ఉదాహరణకి మనం కంటెంట్కి తీసుకున్నాం అనుకోండి కంటెంట్ వరకు వస్తే మనకి కంటెంట్ కోసం టెక్స్ట్ బుక్స్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మెథడాలజీ కోసం తెలుగు అకాడమీ ఇప్పటికే చాలా సబ్జెక్ట్స్లో ఇంచుమించుగా అన్ని మెథడ్స్కి సంబంధించి పుస్తకాలు వచ్చినాయి కొన్ని మెథడ్స్కి ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో కూడా దొరుకుతున్నాయి అదేవిధంగా సైకాలజీ కోసం తెలుగు అకాడమీ బుక్స్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ కోసం ఎనీ స్టాండర్డ్ బుక్ అంటే రెన్ఎన్ మార్టిన్ ఇంగ్లీష్కి కూడా సాధారణంగా మనకి ఏవైతే గ్రామర్కి సంబంధించిన అంశాలు ఉన్నాయో ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అవి కాకుండా మిగతా ఏవైనా స్టాండర్డ్ బుక్స్ ఎనీ స్టాండర్డ్ బుక్స్ ఉంటే మనం తీసుకోవచ్చు సిలబస్ని ప్రామాణికంగా చేసుకుని రాయబడిన పుస్తకాలు ఏవైనా సరే చదవాలి కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా పుస్తకాలని ఎక్కువ పుస్తకాలని చదవకూడదు ఎక్కువ పుస్తకాలను ఎందుకంటే మనం పుస్తకాలు ఎక్కువ చదివే కొద్ది రివిజన్స్ అంటే ఎక్కువ పుస్తకాలను చదవడం వలన ఎక్కువ రివిజన్స్ చేయలేము ప్రామాణిక పుస్తకాలు తక్కువైనా సరే ఎంచుకొని వాటిని కొని వాటిని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి